హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బీసీలని అణగదొక్కే విధంగా కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ రబ్బర్ స్టాంప్ మంత్రులుగానే ఉన్నారని తీరు. నువ్వు ఓటరే కదా, నువ్వు నీకు నువ్వు మీడియానే కాదు, నీకు గురుతరమైన బాధ్యత ఉంది మీ మీద. మీడియాకి ఒక గురుతరమైన బాధ్యత ఉంది. ఫోర్త్ ఎస్టేట్ మీరంతా కూడా ఒక పక్క పాలసీ మేకర్స్ అని, ఒక జ్యుడిషియరీ అని, మీరు అని అంతా కూడా ఎగ్జిక్యూషన్ అని మీకు బాధ్యత ఉంది. ఇప్పుడు మీ దగ్గర మైక్లో ఉన్నాయని చెప్పి ఏ గొట్టం గడి దగ్గర మీ గొట్టం పెడితే అడేదో వాగిని తీసుకొచ్చి మళ్ళీ మా దగ్గర పెడితే ఉపయోగం. ఈవిడెవరు? బీసీ కదా. ఇది ఏ సీటు మేయరు? ఓసీ మేయర్ని ఎవరు పెట్టారు? ఎవరు సార్ అది? ఇవాళ నువ్వు ఊరినే ఆడేదో మాట చెప్పే కదా, మీ దగ్గర గొట్టాలు ఉన్నాయని. ఎవడో గొట్టం గడి దగ్గర పెడతారు, ఆ గొట్టం తీసుకొచ్చి పెడతారు. అది కాదు, మీరు కూడా విశ్లేషణ చేసుకోండి. యాజ్ ఏ మీడియా మీ మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే మీడియా నడిపించాలి. ఇది ఎవడో ఏదో చేశాడు రుజువు నా పక్కనే నిలబెట్టే సాక్షి ఉంది ఆవిడ. నీకు మొత్తం ఆ రోజు నా కూతు నా కుమార్తె కూడా ఇక్కడ మేరకండి టీడీపీలో. మేము కమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు? బీసీకి ఇచ్చారు. అట్లాగే ఆ రోజు మొత్తం వచ్చిన కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ మెజారిటీ షేరు బీసీలను ఆయన ఇచ్చేశారు. ఇవాళ ఎక్కడ చూస్తే ఇవాళ కృష్ణా జిల్లా అంటే ఏంటి? ఇప్పుడు ఖమ్మం మంత్రి లేకుండా ఉన్నాడా కృష్ణా జిల్లాలో? మరి వాళ్ళు ఎవరున్నారు? జ్యోతి రమేష్ బీసీఏగా, జడ్పీ చైర్మన్ ఎవరు? మరి అక్కడ కూడా మరేమి అదేమి రిజర్వేషన్ కాదు, బీసీ రిజర్వేషన్ కాదు కదా. ఇప్పుడు చెప్పడానికి ఏముంది ఎన్ని అని చెప్తారు? అభివృద్ధి నేను చెప్తున్నా. నువ్వు ఒక సెక్రటరీ టెంపరీ సెక్రటరీ కట్టావు అమరావతిలో అని చెప్పి నువ్వు పెట్టుకున్న ఏంటంటే పేక మేడ ఉంది, గ్రాఫిక్ మేడ అమరావతి, దాంట్లో ఒక టెంపరీ సెక్రటరీ కట్టావు, ఒక టెంపరీ హైకోర్టు కట్టావు, ఒక టెంపరీ అసెంబ్లీ కట్టావు, ఒక టెంపరీ కౌన్సిల్ కట్టావు. అందుకని నువ్వేం చేసావు? ఇవాళ నేను గ్రామాల్లోకి వెళ్తే నేను 45 రోజులు అయి ఉంటుంది నేను వైసీపీలో వచ్చేది. నేను 100 సెక్రటరేట్ ఓపెన్ చేశాను, ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊళ్ళో విలేజ్ హెల్త్ క్లినిక్ వచ్చింది, ఇక్కడ హెల్త్ క్లినిక్లు వచ్చినాయి, 2,000 మందికో 3,000 మందికో హెల్త్ క్లినిక్ వచ్చింది, ఆర్బీకే వచ్చింది ఊళ్ళలో. సెక్రటరేట్లో 15 నుంచి 12 మంది మీకు ఏది కావాలన్నా గంట డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలా, ఇదివరకు ఎంఆర్ఓ తీసుకెళ్ళాలా, మండలానికి వెళ్ళాలా, లేకపోతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలా, లేకపోతే జిల్లాకు రావాలని ఎన్ని రోజులు తిరగాలి, ఎంత లంచాలి ఇవ్వాలండి? ఇవాళ చెప్తే పొద్దున కల్లా నీకు ఏ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్.